హాయ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకోండి. ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే వాష్ చేయడం వల్ల పోతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం మునిగేట్లుగా వాటర్ యాడ్ చేసుకొని 1 గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతుంది. సగ్గుబియ్యం నానిన తర్వాత సగ్గుబియ్యం కదపకుండా పైన ఉండే వాటర్ని వంచేసుకోండి. సగ్గుబియ్యాన్ని మిక్స్ చేసి అందులోని వాటర్ని వంచేస్తే అందులో ఉండే పిండి కూడా పోతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక దల్సరి గిన్నెను పెట్టుకొని 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మరుగుతుండగా అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. మన నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 గంటకుండా గరిటతో మిక్స్ చేసుకుంటూ 15 నుండి 20 నిమిషాల వరకు బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఈ విధంగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడి లైట్గా ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాల పాటు చల్లారబెట్టుకోండి. ఈ విధంగా చల్లారిన తర్వాత వడియాల కింద పెట్టుకోండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ చిన్న గరిట తీసుకొని కొంచెం కొంచెం పెట్టుకోండి. ఇలా అన్ని వడియాలని పెట్టుకున్న తర్వాత 2 లేదా 3 రోజుల పాటు ఎండబెట్టుకోండి. మ్యాక్సిమం 2 రోజుల్లో ఎండిపోతాయండి. ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోండి. ఈ విధంగా ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన సగ్గుబియ్యం వడియాల్ని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ పైనే స్టోర్ ఉంటాయి. సగ్గుబియ్యం వడియాలు త్వరగా పాడవవు. వీటిని ఇప్పుడు ఫ్రై చేసి చూద్దాం. బాగా కాగిన నూనెలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సగ్గుబియ్యం వడియాల్ని వేయించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు తయారైపోయాయి. ఈ విధంగా గరిటతో తీసేద్దాం. ఇలా వేయించుకున్న సగ్గుబియ్యం వడియాలు పప్పుచారు, సాంబార్, రసంతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.